누구라고 알려 미지. 이게 이제 페리 맞아. 아무튼 미리 했어. 나이트는 알람 나이트 살인 것 같아. 근데 근데 아직 여운 안 잡히지. 아니 원래 갔다 왔다. 근데 나 그래. 내가 మొత్తం 6,600 గవర్నమెంట్ డబ్బు తీసుకు కింద కొన్ని మనం కూడా ప్రజలకు ఎట్లాది చెప్పగలగాల చెప్పలేకపోతే ఏం చేస్తాం కొన్ని హౌస్ తీసుకున్నాం ఎట్లా చేస్తాం అవి కాకుండా అట్లా బిల్లు తీసుకోకుండా అలాంటి అయిపోయింది మొత్తం ఒక రోజులు తీసుకున్నాం సార్ ఇది అట్లా బిల్లు ఏది తీసుకోలేదు ఇట్లా పెట్టమన్నారు ఇప్పుడే కాదు ఫస్ట్ విజిట్ అని చెప్పేసి ఇది 3 కిలోమీటర్స్ ల్యాండ్ అక్విజిషన్ ఫ్లాట్ నెంబర్ యాక్చువల్గా గవర్నమెంట్ ఏం చెప్పిందంటే సార్ వాళ్ళ ఫ్లాట్ దగ్గరికి తీసుకుపోయి ఆడనే పట్టా ఇచ్చి ఫోటో ఎత్తుకోమని చెప్పింది సార్ కాకపోతే ఇంకా 6,000 మందికి మనకు సాధ్యం కాదు కాబట్టి అక్కడ స్టేజ్ దగ్గర ఇచ్చేసి వాళ్ళ వాలంటీర్లు వెళ్ళి చూపిస్తారు పులగందల్లో అయితే సార్ 20 ప్లాట్లకు వేశారు సార్ రోడ్డు మనం 10 ప్లాట్లకు వేశాం సార్ అందువల్ల కమ్యూనిటీ ప్లేస్ వాళ్ళకు రోడ్డు వస్తుంది రిజ్వాన్ అని ఒక అబ్బాయి సార్ ఇదంతా రిజ్వాన్ రమణ రిజ్వాన్ ఈ అబ్బాయి సివిల్ ఇంజనీరింగ్ ఇక్కడ మైనింగ్ అవునా మొత్తం పేరు కూర్చుంది ఈ రోడ్స్ కొన్ని అన్ని ఇస్తాం నీకు బాగా చేయబాగు ప్రతిదాని ముందు ఉంటారు సార్.
రోడ్స్ చేస్తున్నాం అటువంటిది ఈ స్పాట్ మంచి స్పాట్ హైట్ స్పాట్ ఇది కొంచెం నీట్ గా తీసుకుంటాం ఇట్లా ఇట్లా వస్తాడు ఇక్కడ నుంచి మళ్ళీ వెహికల్ ఎక్కేసి అడిగి వర్షాలు ఎంత ఊట ఎక్కి ఇక్కడ హోల్డ్ చేద్దాం మళ్ళీ ఊట ఎక్కి హోటల్ స్పేస్ పెట్టుకోవడం ఊట ఎక్కడే ఓట ఏం కాదు సార్ అది ఈ రోడ్లు అడ్డం వచ్చి అని సమీపంలో సార్ సార్ ఎక్కడ ఏ స్పాట్ చూసారు మామిడి తోట ఉంది పైప్ లైన్ పక్కన ఈ గుట్ట అంటే వాళ్ళు మన వాలంటీర్లు మన పంచాయతీ స్టాఫ్ మా లీడర్స్ అందరూ అన్న బస్సులు ఎక్కడెక్కడ స్పాట్ అనేటువంటిది మీరు ముందు ఇచ్చేస్తారు అది ఎక్కించుకుంటారు ఇది తీసుకొని వస్తారు ఇక్కడ మనం 10 నుంచి సార్ వాటర్ సఫిషియంట్గా పెట్టుకోవాలి ఒక కౌంటర్ ఎక్కువ ఉన్న సచివాలయం చోట రెండు ఉన్నాడు